పార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థి చింతా మోహన్ రోడ్ షో ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద బహిరంగ సభ ఈ నెల 17వ తేదీన జరగనున్న తిరుపతి ఉప ఎన్నికల్లో భాగంగా నేడు కాంగ్రెస్ పార్టీ ఎంపీ డాక్టర్ చింతా మోహన్ సూళ్లూరుపేట పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ తిరుపతి లోక్సభ అభ్యర్థి డాక్టర్ చింతా మోహన్ అను నేను పోటీ చేస్తున్నానని అందుకు ప్రతి ఒక్కరూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మరి అంతేకాదు, తినే ఇడ్లీ పైన ట్యాక్స్ పన్ను. మరి అంతేకాదు, కాఫీ తాగాలన్నా కూడా హోటల్లో ట్యాక్స్, గుడ్డలు కొనాలన్నా ట్యాక్స్, అన్నిటిపైన పన్నులు పెంచినటువంటి దుర్మార్గుడు భారతీయ జనతా పార్టీ నాయకుడు మోడీ. మోడీ ఆయన చూస్తే పెద్ద మనిషి అనుకుంటారు, అతను పెద్ద మనిషి కాదు, దొంగ. ఈ దొంగకు ఓటేయాలనా చెప్పండి? దొంగకు ఓటేస్తారా? మరి జగన్కు ఓటేస్తారా? మరి చంద్రబాబుకు ఓటేస్తారా? మరి మోడీకి ఓటేస్తారా? పప్పు నూనెల ధరలు పెంచినటువంటి మోడీకి ఓటేస్తారా? ఎవరికి ఓటేయాలి? ఎవరు? ఇందిరమ్మకు ఓటేయాలి. ఇందిరమ్మ ఈ దేశంలో ప్రాణాలు ఇచ్చినటువంటి మహానాయకురాలు.